దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని మిడలారా ప్రభు అని ఏసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలు మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానిస్తున్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వించను గాక ఆ మేన్ అదేవిధముగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రభువును దేవాతి దేవుడునకు మన రక్షకుడును ప్రభువునకు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని కూడా దేవుని ఎంతగానో స్తు ఉన్నాను అదేవిధముగా ఇట్టి తరుణము సదావకాశము కల్పించడం వంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ ఏసుపాదం గారికి వారి కుటుంబానికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా మంచిది ప్రేమైన దేవుని మిడలారా దేవుని యొక్క వాక్యమును ధ్యానొచ్చుకుందాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం వారము మనము ధ్యానొచ్చినటువంటి వాక్యమును మరల కొనసాగింపుగా ఇటు వచనాన్ని చదువుచ్చు ఉన్నాను గడచిన వారము అడుగుటను గూర్చి మనము తెలుసుకొని ఉన్నాం అయితే చూడండి ఈ దినము రెండవ మాటగా వెదగుటను గూర్చి మనము నేర్చుకుందాం తెలుసుకుందాం దేవునికి స్థుతి కలుగునుగాక ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా అడుగుడి మీకు తీయబడను వేదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును దేవునికి స్తోత్రం కలుగునుగాక మంచిది ప్రేమైన దేవుని బడలారా వెదకను గురించి ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అయితే చూడండి ఎవరిని వెదకాలి అనేది మొట్టమొదటి ప్రశ్న ఉన్నది మొదటి భాగమై ఉన్నది వెదకమని చెప్పి ఉన్నాడు అయితే ఫలానవారిని అని కాదు కానీ వెదకుడి మీకు దొరుకును దాని యొక్క అర్థము ప్రభువునే కానీ ఇక్కడ వెదకమని సెలవిస్తూ ఉన్నాడు అయితే చూడండి ఎవరిని వెదకాలి అని మనము ఆలోచన చేస్తున్నట్లయితే మొట్టమొదటి మాట యశ్యాగ్రంథములో భక్తుడంటే యశక మాట వ్రాస్తున్నాడు ఏమనంటే మీకు దొరుకు కాలమంది ఆయనను వెదకూడి దేవునికి కలుగును గాక కాబట్టి చూడండి ప్రియా దేవుని బిడలారా ఎవరిని వెదకవలను అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుణ్ణి మాత్రమే మనము వెదకవలసిన వారమై ఉన్నాం దేవుడికి స్తోత్ర కలును గాక ఎప్పుడు అంటే చూడని అక్కడ అన్నాడు కదా యహోవామికు దొరుకు కాలం అంది ఆయనను వెదకుడి ఈ కాలము దేవుణ్ణి వెదకేటటువంటి కాలమై ఉన్నది ఈ యొక్క కాలములో లేక ఈ యొక్క తరములో మనము వెదకవలసింది ఎవరిని అంటే దేవుని మాత్రమే మనము వెతకవలసిన వారమై ఉంటామున్నాం మనం ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో వెదుకూర్చో ఉంటాం ఆఫీస్కి వెళ్తే అక్కడ వెదుకూర్చో ఉంటాం లేచినప్పటి నుంచి మనుషుల కొరకు వెదుకూర్చో ఉంటాం ప్రయాణం చేయటానికి అలాగే షాపింగ్ చేయటానికి మనకు అవసరం వచ్చినట్టే ప్రతిది కూడా అది ఎక్కడ దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందా వాడి కొరకు కనిపెడుచు ఉంటూ ఉంటాం అయితే చోటుని మన యొక్క జీవితంలో మనము లేచినప్పుడు మొట్టమొదటిగా యొక్క దేవుని మనము వెతకవలసిన వారమై ఉన్నాం నీవు ఒకవేళ దేవుణ్ణి ఎదిగినప్పటికీనా కూడా రక్షించబడినప్పటికీ కూడా దేవుని విడగా ఉన్నప్పటికీ కూడా సాతనుడు కొన్నిసార్లు మనల్ని తప్పు పట్టిస్తూ దేవుణ్ణి వెదకని వారముగా మనల్ని మార్చివేస్తూ ఎన్నెన్నో తెచ్చి మనం ముందు పెడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా మనము ప్రప్రథమముగా దేవుణ్ణి మాత్రమే వెదకవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్ర గాక అయితే చూడండి దేవుణ్ణి ఏ విధముగా మనం వెదకాలి చాలామంది చెప్తూ ఉంటారు నేను లేచినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గర దండం పెట్టుకుంటానయ్యా ఏ సుప్రభు యొక్క ఫోటో వద్దా దండం పెడుతూ ఉంటాను ఆయనకి దండం పెట్టకుండా ఆయనకు ప్రార్థన చేయకుండా నేను ఏ పని చేయనయా అనగా నిలువబడి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం ఒక మూడు నిమిషాలు ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే అది దేవుని వెదకటం కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథములో దావీదు తనక కుమారుడుకు సులువునుకు చెబుచునంటే మాట మనం ఇక్కడ చదివినట్లయితే దినవర్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనంలో అని అంటూ ఉన్నాడు కదా సులోమును నా కుమారుడ నీ తండ్రి యొక్క దేవుడని యహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగిన వారినై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వేదకన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును దేవునికి స్తోత్రం కలుగును గాక చురుని ప్రియా చక్కటి మాట అక్కడ సులోమునుకు రుస్తున్నాడేమని అంటే ఆయన అంటున్నాడే కదా ఇదిగో ఆయనను వెదకము ఎందుకు వెదకాలి ఆయనను వెదకనట్లయితే ఆయనకు ప్రత్యక్ష మగును దేవునికి గాక కాబట్టి చూడండి ఏ విధముగా వెదకవలనో ఆలోచన చేస్తున్నట్లయితే హృదయ పూర్వకమ్మగా మన పూర్వకమ్మగా మనకు దేవుని మనము వెదకవలసిన వారమై ఉన్నాము ఈతనములలో సమయాన్ని కేటాయించి హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి ఆరాధించేవారు కుదువైపోతూ ఉన్నారు ఎంతో బిజీగా ఉంటూ ఉన్నారు ఆయనకేదో కొన్ని నిమిషాలు కేటాయిస్తూ ఉన్నారు లేకపోతే వారానికి ఒక దినము వారు ఏర్పాటు చేస్తున్న ఒక ప్రత్యేకమైన దినము అవి మాత్రమే కాదు కానీ ప్రతి నిత్యము కూడా మనము దేవుణ్ణి వెదకవలసిన వారమై ఉన్నాం ఆయన సడదుల మనం ఉండవలసిన వారమై ఉన్నాం ఆయన ప్రత్యక్షమైనట్లయితే ఇదిగో నువ్వు ఏమి చేయాలో నీకేది కావలసినదో నువ్వు ఏ విధముగా నడుచుకొనవలెనో ఏ విధముగా నువ్వు జీవించాలో ఏ విధముగా బ్రతకాలో దేవుడు సమస్తం కూడా మనకైన నేర్పించబడై ఉన్నాడు మనుషుల యొక్క బోధలో మనుషుల ద్వారా నేర్పించబడడం మాత్రమే కాదు కానీ వారి యొక్క నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ ఎదురు చాలామంది మనుషులను వెంబడిస్తూ ఉన్నారు వారు భక్తులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ధనికులు కావచ్చు పేరు ప్రఖ్యాత వారు కావచ్చు అధికారులు కావచ్చు ఒక మనిషి మరొక మనుష్యనే ఉన్నాడు కానీ అతను వెంబడిస్తున్నాడు కానీ ఇది అసలు దేవాతి దేవుడు అంటే ప్రభువును మాత్రమో వెంబడించని వారు వెదకని వారుగా ఉంటూ ఉన్నారు అయితే ఇక్కడ సులో మనకు మాట ఏంటంటే ఆయనను వెదకము దేవుని వెతికినట్లయితే ఆయనకి ప్రత్యక్ష గుచ్చు ఉంటాడు దేవునికి స్తోత్ర కలును కాక చూడండి పిల్లారా అంత మాత్రమే కాదు కానీ అసలు మన ప్రభును వెదకినట్లయితే ఆయనను వెదికినప్పుడు మనం ఏమి కనుగొంటామో అని మనం ఆలోచన చేసినట్లయితే నూట ఐదవ కీర్తనలో మూడవ వచనంలో కీర్తనాకరుడు ఒక మాట రాస్తున్నాడు కదా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదకవారు హృదయమందు సంతోషించుదురుగాక యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి దేవునికి స్తోత్రం కలువును గాక చరుణ మనము ఏమి వెదకవలుస్తున్నదంటే దేవుని వెదకవలెను ఆయన బలమును వెదకాలి ఆయన సన్నిధిని మనం వెదకవలిస్తున్న వారమే ఉన్నాం దేవునికి స్తోత్రం కలువును గాక అయితే చరుణ్ని ఇక్కడ అంచున్నాడు కదా యహోవాను వెదకవారు హృదయమందు హృదయ ముందు సంతోషించుదురుగాక అంటూ ఉన్నాడు ఇది చాలామంది యొక్క జీవితాల సంతోషం లేదు చాలామంది యొక్క హృదయములలో సంతోషము కాని సమాధానము కాని నెమ్మది కానీ కనబడటం లేదు ఎంతోమంది గలిబిలిగా ఉంటూ ఉన్నారు మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉన్నారు కారణం ఏమిటంటే దేవుని వెదకని వారుగా ఆయన వెదిగినట్లయితే నీ హృదయమందు సంతోషం ఉంటుంది ఆయన సరదిన వెదిగినట్లయితే ఆయన యొక్క బలమును వెదిగినట్లయితే నీవు సంతోషముగా ఉంటావని దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్థుతి గాక హలెలియా కాబట్టి వచ్చిన మనం ఇప్పుడు ఎవరిని వెదుగుచున్నామో అందుకని ప్రభు వాళ్ళు ఉంటున్నారు కదా మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన గమనించినట్లయితే మీకు దొరకును ఈ లోకములో ఎన్నో విషయాల కొరకు మనము వెదుగుచ్చు ఉంటాము కానీ దొరికినట్లుగా కనబడదు దొరికినప్పటికీ కూడా ఉపయోగకరముగా ప్రయోజనకరముగా దీవినకరముగా ఉండటం లేదు నా దేవుని వెదిగినట్లయితే నీ జీవితంలో గొప్ప సంతోషము సమాధానమును ఆశీర్వాదము కలిగి ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక చూడండి అదే విధముగా అదే కీర్తన గ్రంథములోని పద్నాలుగవ కీర్తనలో మనం చదివినట్లయితే రెండవ వచనంలో చెప్తున్నాడు కదా వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను దేవునికి స్తోత్ర గాక చూడండి ఇక్కడ ప్రభువే స్వయముగా చెబుతున్నాడు ఏమనంటే దేవుని వెదకవారు కలరేమో అని ఆయన ఆకాశమునుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడట ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఎందుకు ఈ యొక్క మాటను ఆయన చెప్తున్నాడని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి రోమాపత్రికలో మూడవ అధ్యాయము పది పదకొండవచ్చుల నుంచి చదివినట్లయితే ఇందులో గురించి వ్రాయబడినదేమనగా నీటమంతు లేడు ఒక్కడునూ లేడు గ్రహించవాడు ఎవడనూ లేడు దేవుని వెదకవాడు ఎవడను లేడు అందరను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి దేవునికి స్తోత్రం కలువునిగాక చూడండి దేవునట మరి వెదకేవారు ఎవరు కూడా లేరు అంటూ ఉన్నాడు ఆయన పరిశీలన చేశాడు ఇక్కడ కీర్తన గ్రంథంలో చెప్పు కదా వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఆకాశం వచ్చి నరులను పరిశీలించినప్పుడు నరులెవరే కూడా ఆయనను వెదకని వారుగా కనబడుచున్నారు కారణం ఏమిటంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి ఎంతో వేదనతో దేవుడి యొక్క మాట సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మరి మనము ఎటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము ఏ పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం దేని కొరకు పరుగులెత్త ఉన్నాము దేని కొరకు ప్రయాసపడుతున్నాము ఏమి ఎదుగుచ్చు ఉన్నాము మనము ఆలోచన చేయబద్దులమై ఉన్నాం దేవుడికి స్తోత్రం కలిగింది కాక అయితే చూడండి వెదకమని సెలవిస్తున్న దేవుడే ఎప్పుడు వెదకాలో కూడా ఆయనే తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మన పట్ల ఆయన వ్యక్తపరచిన ప్రేమ ఎంతో గొప్పది ఎంతో ఆశ్చర్యకరమైనది వెదకమని సెలవిస్తున్నట్టు ఆయన ఎప్పుడు వెదకాలని ఆయన తెలియపరుస్తున్నాడంటే చూడండి డెబ్బై ఏడవ కీర్తన రెండవ వచనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆసాపు కీర్తనలో ఆసాపు రాస్తున్నాడు కదా నా ముందు నేను ప్రభువును వెదకి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఇక్కడ భక్తుడు సెలవేస్తున్నాను కదా నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతకి తిని అంటూ ఉన్నాడు ఎప్పుడు వెతకున్నాడు అనగా ఆపత్కాల ముందు కనీసం నీకు కష్టం వచ్చినప్పుడు మనుషులు చాలామంది వారికి సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనిషి వద్దకే పరిగెడతా ఉన్నాడు మనుషులు మాత్రమే వెదుగుచ్చు ఉన్నాడు ఎన్నోసార్లు మోసపోయినప్పటికీ ఎన్నోసార్లు మోసపరచబడినప్పటికీ కూడా ఆయనప్పటికైనా మరళ మరళ అదే మనిషిని ఎదుగుచున్నాడు కానీ సృష్టికర్తను దేవాతి దేవుడును వెదకుడి మీకు దొరుకును ఆయన చెప్పినటువంటి వంటి ఏసయ్యను వెదకిన వారిగా మంచి ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినాడు కదా ఎప్పుడు ఆయన అంటే నా ఆపత్కాలముందు మరి నీ యొక్క ఆపది స్థితిలో నువ్వున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ యొక్క సమస్యల్లో వ్యాధి బాధలలోనైనా సరే నువ్వు దేవుని వెతుకుచ్చున్నావా ఆయన వెదకినప్పుడు ఆయన తప్పక మనకు దొరుకువాడై ఉన్నాడు ఆయన వెదకినప్పుడు ఆయన తప్పక మనకు న్యాయం ఇచ్చేవాడై ఉన్నాడు ఇదిగో ఆయన మనకు మేలు ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన మనకు సహాయం ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన నిన్ను నన్ను రక్షించేవాడే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత అంటున్నాడు కదా రాత్రి వేళ ఎప్పుడు వెదుకొచ్చున్నాడు తెలుసా రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అనగా ఆనాడు మన పితరులను ఏదో జనాంగమును దేవుని యొక్క ప్రజలను ప్రార్థించేవారు వారు చేతులు పైకెత్తి అనగా ఆకాశము తట్టెత్తి వారు దేవునికి మర్ర పెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండేవారు ప్రార్థించేవారు ఎవరైనా సరే ఇదిగో వారు చేతులు పైకెత్తి ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క ఆశ అంటున్నాడు కదా అదే మాటను తెలియపరుస్తూ ఇదిగో రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అనగా రాత్రి కూడా తన చేతులు పైకెత్తి దేవుణ్ణి వెదుగుచ్చు ఉన్నాడు అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా మన జీవితాల్లో ఏదో కొన్ని నిమిషాలు మాత్రం మనం ప్రార్థించేవారుగా ఉంటున్నాం లేకపోతే కొన్ని గంటలు మాత్రం ప్రార్థించేవారుగా ఉంటున్నాం లేకపోతే ఇదిగో ఒక ప్రత్యేకమైన దినమందు లేకపోతే దేవునియక మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ గంట రెండు గంటలు మాత్రమే మనం దేవుని ఎదుగుచ్చున్నాము కానీ ఇక్కడ ఆశా అంటున్నాడు కదా రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అనగా తనకు చేతులు పైకెత్తి ఆయన మర్రపెడుచు ఉన్నాడు ఇదిగో దేవుని వెదిగుచ్చు ఉన్నాడు దేవుని అడుగుచ్చు ఉన్నాడు ఆయన సందులో ప్రాగులాడుచు ఉన్నాడు ఇదిగో దేవుని యొక్క సందులో ఆయన మర్రపెడుచు ఉన్నాడు మనము కూడా మనకు జీవితాల్లో అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుచున్నాడు అందుకని ఏసై అంటున్నాడు కదా ఇదిగో మరి నన్ను వెదకుదిరేమో వివేకము కలిగి నన్ను వెదకుదిరేమో అని నేను పరిశీలిస్తున్నాను కానీ ఎవరు కూడా వెదకని వారుగా ఉంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకని ఏ సూప్రవారు అంటూ కదా అడుగుడు మీకు కియబడను వెదకుడి మీకు దొరుకును తటుడి మీక తీయబడనో అనగా ప్రార్థనను గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మూడు విధముగా ఆయన ప్రార్థన గురించి నేర్పిస్తూ ఉన్నాడు మనకి ఆయన ఈ విధంగా చెప్పినప్పుడైనా కూడా ఇదిగో ప్రార్థన గురించి మనకైనా నేర్పిస్తూ ఉన్నాడు ఆయన చేసి ఉన్నాడు మనని కొనసాగించమని మన ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఉన్నగాక అయితే చూడండి ఇక్కడ మరొక మాట మనము గమనించినట్లయితే ఎప్పుడు వెదకాలో మనం నేర్చుకొని ఉన్నాము మరి ఎలా వెదకాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము దేవునికి స్థుతి గాక నాలుగవ వచ్చనం చూసినట్లయితే వెండిని వెదకినట్లు దాన్ని వెదకినడల దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకనలా ఎహో ఎందో భయభక్తులు కలిగి ఉండట ఎటుదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును దేవునికి స్తోత్రం కలుగును కాక ఏ విధముగా వెదకాలి ఆయన యొక్క మాటను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు జ్ఞానం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు ఆ మాటలు అనగా దేవుని యొక్క వాక్యమే ఆ జ్ఞానం అనగా దేవుడై ఉన్నాడు అనగా అదిగో దేవుని మనం ఎలా వెదకాలి అంటే వెండిని వెదకినట్లుగా ఒక విలువైన వస్తువు పోగొట్టుకున్నప్పుడు దాని కొరకు ఏదమగైతే అయితే మనం ఎదుగుర్చు ఉంటామో దానిలో పొడుగునా ఉంటాము ఎక్కడికి వెళ్ళావో ఎక్కడ కూర్చున్నావో ఆ యొక్క స్థలములన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వెదుగుర్చు ఉంటాం అదే ప్రకారముగా మనం వెదకాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు అనగా చూడండి నిర్లక్ష్యముగా వెదకటమా కాదు బిజీ బిజీగా వెదకటమా కాదు ఏదో అప్పుడప్పుడు ఎదగడం కాదు కానీ అందుకే మరి యువ భక్తుడు కూడా ఒక మాట వ్రాస్తున్నాడు అదే విషయాన్ని గురించి దయచేసి చూడండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడే కదా నీవు జాగ్రత్తగా దేవుని వెదక్కి నీడలా సర్వశక్తుడూ దేవుని బతిమాలుకొని నీడలా నీవు పవిత్రుడవై వై యార్థవంతుడవై నీడలా నిశ్చమగా ఆయనని శ్రద్ధ నిలిపి నేను నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక చురుని ప్రార్థలారా ఎప్పుడైతే మనము దేవుని వెదుగుచ్చు ఉంటామో ఎట్లా వెతకాలి అంటే జాగ్రత్తగా వెతకాలి వెండిని వెదకినట్లుగా వెతకాలి విలువైన వస్తువును వెతికినట్లుగా మనం వెతకాలి ఎందుకంటే ఆయన ఎంతో విలువైన వాడు వెండి బంగారం కంటే కూడా విలువైన యొక్క మాటలు అందుకే ఇక్కడ ఏ పంచున్నాడు కదా నీవు జాగ్రత్తగా దేవుని వెదకి నడల సర్వశక్తుడ దేవుని బతిమాలుకొని నడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నడల నిశ్చయమగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేయును మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి మన యొక్క బడలు దీవించబడతా ఉంటారు మన యొక్క పనులు ఆశ్రయించబడతా ఉంటాయి ఆయనను జాగ్రత్తగా వెతికినప్పుడు దేవునికి స్తోతన కలుగునగాక అయితే చూడండి అదే ప్రకారముగా ఇంకా మనము గమనించినట్లయితే పేతృపత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా పేతురు అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను సమాధానమున వెదకి దాన్ని వెంటాడవలను మనము ఏమి వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలి ఆయన సన్నదిని వెతకాలి ఆయన బలమును వెతకాలి అంత మాత్రమే కాదు కానీ సమాధానమును వెతకాలి ఇక్కడ అంటున్నాడు కదా సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను ఎందుకనగా ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు ఆ సమాధానము కూడా ఆయన మాత్రమే అనుగ్రహించేవాడై ఉన్నాడు నీ జీవితంలో అటు సమాధానం లేనట్లయితే నీకు ఆశీర్వాదం ఉండదు అందుకే దేవుని యొక్క వాక్యం మనకు గమనించినట్లయితే మరొక మాట అంటున్నాడు కదా ఇబ్రి పత్రికలో ఇదిగో శక్యమైతే ప్రతి ఒక్కరితోనూ మీరు సమాధానకరముగా ఉండు అంటూ ఉన్నాడు దేవునికి స్థుతి కలుగును గాక స్తోత్రం హలియా కాబట్టి చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడే కదా ఆయన యొక్క సమాధానమును కూడా మనము వెదకవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చను చదివినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనంలో యుహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన దాసులకు ఇస్రాయల్ వంశస్థులారా ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతత వారలారా దేవునికి కలుగును గాక ఎప్పుడు వెదకాలి దేవుణ్ణి అనగా వారానికి ఒక దినం మాత్రమే కాదు నెలలో ఒక ప్రత్యేకమైన దినమో కాదు లేకపోతే నీ జీవితంలో ఒక శుభకార్యం జరిగిన దినం మాత్రమే కాదు నిత్యము కూడా ఆయన సన్నిధిని మనము వెదకవలను అనగా ఆ రెండు స్థలము ఆయన యొక్క ప్రశస్తను ఆయన యొక్క సన్నిధిని మనము నిత్యము కూడా వెదకవలసిన వారమై ఉన్నాము దేవుడికి మహిమ గాక అందుకనే చూడండి ఇంకా మనము గమనించినట్లయితే ఎందుకు ఆయనకు శ్రద్ధని వెదకాలి ఆయన బలమును ఎందుకొరకు మనం వెదకాలి అని మనం ఆలోచన చేస్తే మత్తే వార్తలో ప్రవేణ యేసుక్రీస్తు క్రీస్తు వారు ఒక చక్కటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు ఆరవ అధ్యాయము ముప్పై ఆ మూడవచ్చును గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి దేవునికి స్తోత్రం కలుగును గాక లేచినప్పటి నుంచి కూడా ఈ భూ సంబంధమైన వాటిని శరీర సంబంధమైన వాటిని క్షయమైపోయిన వాటిని మాత్రమే వెదుగుర్చుంటాం మనము అది ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా ఇదిగో మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి వెదిగినట్లయితే ఆ తర్వాత అంటున్నాడు కదా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అలాగే ఈ భూ సంబంధమైనవన్నీ కూడా నీ యొక్క అవసరతలు కావచ్చు నీకున్నటువంటి అక్రలు కావచ్చు నీకేమైతే కొదువుగా ఉన్నదో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతా ఉంటాయి అందుకని ఏసై అంటున్నాడు కదా అడుగుడి మీకు కీయబడను వెదకుడి మీకు దొరుకును దేవునికి స్తోత్రం కలిగింది కాక యహోవా మీకు దొరుకు కాలం అంది ఆయన అని కూడా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం మరి ఆయన వెతికేటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా ఈ కాలంలో మనం ఆయన తప్పగా తప్పక మనకు ఆయన దొరికవాడై ఉన్నాడు ఇదిగో మనం ఆయన వెతికినప్పుడు ఆయన మనకి ఉన్నాడు అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక చూడండి ఇంకా మనం చదివినట్లయితే కీర్తన గ్రంథములో ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరో వచ్చనం చదువుకుందా ఇరవై రెండు ఇరవై ఆరులో చెప్తున్నాడు కదా దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాని వెదక వారు ఆయనను స్థుతించెదరు హలే ఆయన వెదక వారు ఆయన సమాధానం పొందుకుంటూ ఉంటారు ఆయన వెదకేవారు ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు ఆయన వెతికేవారు వర్ధిలుతూ ఉంటారు వారి యొక్క నివాస స్థలము వర్ధిలుతూ ఉంటుంది తర్వాత అంటున్నాడు కదా యహో వాన వెదక వారు ఆరును శుతించదరు ఆయనను వెకవారు సంతోషించదరు ఆయన వెదకవారు సమాధానం కలిగి ఉంటూ ఉంటారు ఆయన వెదకవారు ఆరును శుదిస్తూ ఉంటారు అటువంటి అనుభవంలో మనముండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక చూడండి అదే ప్రకారముగా కీర్తన నలభయో కీర్తన చూసినట్లయితే పదహారు వచ్చిన చెప్పున్నాడు కదా నిన్ను వెదక వారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించేవారు యహోవా మహిమ పరచబడినగాకని నిత్యము చెప్పుకొందురుగాక దేవునికి స్తోత్రం హలియా కాబట్టి వచ్చాడు అక్కడ మరలా మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు అంటే నిన్ను వెదక వారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక మన జీవితంలో ఎందుకు సంతోషం లేదు ఎందుకు నెమ్మది లేదు ఎందుకు సమాధానం లేదంటే ఇదిగో మన ప్రభుని వెదకని వారేగా ఉంటున్నారు అనగా ప్రార్థన ద్వారా దేవుని మనము వెదకవలసిన వారమై ఉన్నాము అందుకనే ప్రభు అని ఏ చెప్తున్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెదకు ప్రతివానికి దొరుకును హలియా అదే విధముగా తట్టుడి మిక్కి తీయబడినని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు మరొక మాట గురించి మనము మర మరొక వారిలో మనము జ్ఞాపం చేసుకుందాము అటు వాక్యములను ధ్యానిద్దాము పిల్లరా దేవుని యొక్క సందులో మనం ప్రభుని వెతికవరముగా ఉంటు మన యొక్క నివాస స్థలములు మన యొక్క జీవితాల్లో మన కుటుంబంలో గొప్ప సంతోషం సమాధానం ఉన్నట్లుగా మనక ఆపత్కాలములలోను రాత్రి వేళను ఆయన సన్నిధిలో నిత్యం కూడా దేవుని వెదుగుచు ఆయనకు ఆశీర్వాదం పొందుకుందాము దేవుడు ఇట్టి మాటలను మన మధ్యలో దీవించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమామయుడ కృపా సత్య సంపన్నుడ ఆశ్చర్యకరుడా మీ మని స్థుతిస్తూ నా తండ్రి దేవా ఎంతవరకు అయ్యా ఇది గోప్రవ్వ మత్స్సు వార్త ఏడవచ్చాము నుంచి తండ్రి ఇది గోప్రవ్వ రెండవ మాటను ధ్యానించడానికి మీరు మాకు కృప చూపించున్నారు మరొక మాటను గురించి కూడా ఎస్ అయ్యా మేము ధ్యానిచ్చి మిమ్మను అయ్యాదు గో మీ ద్వారా దీవెచ్చబడిలాగునా ఆశ్రయించబడినట్లుగా మీరు మాకు సహాయం ఇచ్చేయండి ఎందరైతే మాటలు విని ఉన్నారో ఇంకా ఎందరైతే ప్రభావ నేను వెదకన వరేగా ఉంటూ ఉన్నారో ఎవరైతే ఎటువంటి సమస్యలో ప్రభా ఇబ్బందులను వ్యాధులను సదులో ఉంటూ ఉన్నారో వారి చేతుల్లో గొప్ప విడుదల మీద దయర్చం ప్రార్థన చేస్తున్నాం వారికి నీ బలము అడుగు ప్రార్థన చేస్తున్నా నీ శక్తిని ప్రార్థన చేస్తున్నా మీరు ఆశీర్వదించండి ఏ సుపర్శు అడుగుచున్నాము తండ్రి ఆమె